ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుల కార్యములు 21:27. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని, అతనిని అంటే పౌలుని, 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూసిరట. ఓకే, 7th డే రోజు ఏషియా నుండి వచ్చిన యూదులు అతన్ని చూచి, పౌలుని చూచి సమూహం అంతటినీ కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకున్నారట. పౌలును పట్టుకొని ఏమన్నారు? ఇజ్రాయేలీయులారా, సహాయము చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే అని అంటా ఉన్నారు. ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా బోధిస్తున్నాడు కాబట్టి అతను పాపం చేశాడు, తప్పు చేశాడు కాబట్టి ఆయనను పట్టుకుందాము, ఆయన ఇది చేద్దామని వాళ్ళు అక్కడ అంటున్నారన్నమాట. ఓకే, ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా బోధిస్తున్నాడు అక్కడ పౌలు అని వాళ్ళు అంటున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఓకే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏమన్నారంటే, ఇంకా వీడు అంటే పౌలు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి, గ్రీకు దేశానికి సంబంధించిన వాళ్ళను టెంపుల్లోకి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రం చేసేసిరని అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారట. ఓకే, నిందలు వేస్తున్నారు పౌలు పైన. ఓకే, ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసుకొని వచ్చానని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. పట్టణమంతా గలిబిలి గందరగోళంగా ఉంది. జనులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. యెరూషలేమంత గలిబిలి గద్దరగోళంగా ఉందని అధికారికి వర్తమానం వచ్చిందట. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తి వచ్చాను. ఏమైంది, గద్దరగోళంకి కారణం ఏంటి అని అధికారుడు వచ్చాడు. వారు పై అధికారిని సైనికులను రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. అధికారి రాగానే అంతసేపు పౌలును కొడతా ఉన్నారట. అయ్యో, పౌలు భరిస్తా ఉన్నాడు. అయితే అధికారి రాగానే పౌలును కొట్టడం ఆపేసిరట. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు, ఏమి చేశానని అడుగగా అయితే సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించిన తర్వాత ఇతడెవడు, ఏం చేశాడు అని అధికారి అంటున్నాడు. సమూహములో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పోమని ఆజ్ఞాపించను. ఇతడెవడు అనగానే ఒక్కొక్కరు చెప్తున్నాడు. నీకు అర్థం కావట్లేదు, ఏంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు అరుస్తున్నారు, ఏంటి అల్లరి, ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఏం చేయండి, కోటలోనికి తీసుకుపోమని ఆజ్ఞాపించను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. మెట్ల దగ్గరికి రాగానే జనులు గుంపు కూడి బలవంతం చేస్తున్నారట. సైనికులు అతని
మోసుకొని వెళ్ళారు. ఎలయనగా వానిని చంపుమని జనసమూహమును కేకలు వేయుచూ వెంబడించెను. పౌలును చంపాల, పౌలును చంపాలని కేకలు వేస్తూ వెంబడిస్తున్నారట జనులు. అయ్యో, వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. థ్యాంక్ యూ జీసస్. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలకియలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేసైగా చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లానగానే అందరు సైలెంట్ అయిపోయినట్ట. జనాలతో మాట్లాడొచ్చు అని అధికారి పర్మిషన్ అడిగితే ఓకే అని పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు ఏమైంది, అందరు ఇలా అన్నాడు అనగానే అందరు సైలెంట్ అయిపోయారు. థ్యాంక్ యూ జీసస్. హెబ్రీ భాషలో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు, సహోదరులారా, ఇంతవరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొడుతున్నారు, ఆయనకు కూడా కోపం రాలేదు, ఎందుకంటే దేవుని ఆత్మ ఆయనలో ఉన్నది, యేసు ప్రభు వారి ఆత్మ, పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నది. అందుకని సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి, నేనిప్పుడు చెప్పే ఆన్సర్ వినండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండేది. హెబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు సైలెంట్ సైలెంట్, అందరు ఎక్కువ సైలెంట్ అయిపోయారు, కంప్లీట్ సైలెన్స్ అయిపోయారు, పిన్ డ్రాప్ సైలెన్స్. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగాను. పౌలు ఏమంటున్నాడట, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. నేను అలా చేశాను, హింసించాను మనుషులను, దేవుని నమ్మిన వాళ్ళను హింసించాను అని అంటున్నాడు. హింసించి తిని అతని పాపం ఒప్పుకుంటున్నాడు అందరి ముందు. ఓ థ్యాంక్ యూ జీసస్. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలం ముందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. హల్లెలూయా. నువ్వు హింసిస్తున్న యేసును నేను అని మాట్లాడుతున్నాడు. నాతో కూడానున్న వారు ఆ వెలుగును చూచిరి, కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా,
ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నీయు నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా ఎద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. హల్లెలూయా. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివయుందువు. హల్లెలూయా. కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజ్మము పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పెను. పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు అందరి ముందు. గ్లోరీ టు జీసస్. అంతటా నేను యెరూషలేమునకును తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని, అప్పుడైనా నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను, ప్రభువా ప్రతి సమాజ మందిరములోని నీయందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయించు కొట్టుచూనుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని, అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్య జనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. సౌలుతో దేవుడు మాట్లాడిన మాటలు జనులందరికీ సాక్ష్యం చెప్తున్నాడు. ఒకప్పుడు హింసించాడు దేవుని నమ్మిన వాళ్ళను, స్త్రీలను పురుషులను హింసించాడు. కానీ దేవుడే మాట్లాడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడిన తర్వాత ఆయన కంప్లీట్గా మారిపోయాడు. దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడు. దేవుడు ఎటు వెళ్తే అటు వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ జనులందరూ కొట్టారట పౌలును. పౌలును కొట్టిన పౌలు భరిస్తూ ఉన్నాడు. ఎందుకు? యేసయ్య కోసం. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను కొట్టకపోవచ్చు, కానీ నిన్ను సూటిపోటి మాటలతో నిన్ను గుచ్చిగుచ్చి మరి ప్రశ్నిస్తుండొచ్చు, గుచ్చిగుచ్చి నిన్ను పోడుస్తుండొచ్చు. నీ దేవుడు నిజమైన దేవుడు కాడు అని నిన్ను అంటుండొచ్చు. థ్యాంక్ యూ జీసస్. సూటిపోటి మాటలు అంటుండొచ్చు, నీ దేవుడు దేవుడు అన్నావు కదా, ఏమైంది, ఏంది మరి నీ కష్టాలు పోవట్లేదేంటి, మరి నీ కన్నీరు తుడవబడట్లేదేంటి, నీ దేవుడు అసలు నిజమైన దేవుడేనా అని అంటుండొచ్చు. మరి ఆ రోజు ఆయన్ని కొట్టినా కూడా ఆయన యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మరి అందరూ కొడుతున్నారు, నేను ఇంకా యేసయ్యను వదిలేస్తానని అనట్లే. థ్యాంక్ యూ జీసస్. ఇంకా నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు ఎలా మాట్లాడాడు. థ్యాంక్ యూ జీసస్. అలాగే మనం కూడా మన జీవితంలో జరిగినవన్నీ సాక్ష్యం చెప్పుకోగలగాలి. అప్పుడు ఎలాగైతే పౌలును మరి కొట్టారో అలాగ మరి మాటలతో నిన్ను హింసిస్తుండొచ్చు, ఇబ్బందులు పెడుతుండొచ్చు, కొడుతుండొచ్చు, తిడుతుండొచ్చు. బట్ దేవుణ్ణి మాత్రము విడువక మనము పట్టుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని బాధపడుతుంటే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. మనకంటే ఎక్కువ బాధపడేవారైనా
మనకేమన్నా అయితే ఎక్కువ బాధపడేవాడు, మనల్ని ఎలా విడిపించాలో తెలియగలిగినవాడు, తెలిసినవాడు. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలయ్యా. ఏ విధంగా అయితే మరి పౌలును మార్చినావో, మరి నన్ను కూడా మార్చినందుకు, మమ్మల్ని కూడా మార్చినందుకు వందనాలు. ఒకప్పుడు భయంకరమైన పాపములో మేము కూడా జీవించాము, భయంకరమైన ఓ పాపములో మేము ఉన్నాము. కానీ తండ్రి ఎలాగైతే పౌలుతో మాట్లాడావో, మరి మాతో కూడా నువ్వు, మా జీవితంలో కూడా నువ్వు ఒక సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు. మాట్లాడే దేవుడు నా దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు నా దేవుడు, పాపం నుంచి విడిపించే దేవుడు నా దేవుడు, పరిశుద్ధంగా ఉంచే దేవుడు నా దేవుడు. నీ ఆత్మ నాలో ఉండాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. పౌలు ఎంత హింసకు గురయ్యాడో, అందరూ కొడుతుంటే, దెబ్బలు తగులుతుంటే, అన్నీ భరించాడు. ఎందుకు? ఏసయ్యా, నా ఏసయ్యా కోసము నేను నిలబడాలి. ఎంతమంది కొడుతున్నా, ఆ దేవుడు చెప్పింది నేను చేయాలి. ఎవరు కొట్టినా చంపినా సరే అని పౌలు అనుకున్నాడు. కొడితే కొట్టండి, చంపితే చంపండి, నా దేవుని నేను విడిచిపెట్టను, నా దేవుడి గురించి చెప్పడము నేను మానాను. నా దేవుడు ఇచ్చిన డ్యూటీ, నా దేవుడు చెప్పిన పని, నా తండ్రి చెప్పిన పని నేను చేయాలా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్ యూ జీసస్. అటువంటి మనసు మాకు కూడా ఇవ్వండియ్యా. ఇవాళ చూస్తున్నాను కొంతమందిని క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అని భయపడుతూ ఉన్నారు. దేవుని తర్వాతే ఎవరైనా అని గుర్తించలేకపోతున్నారు. ఈ సృష్టిని సృజించిన యెహోవాకు భయపడక ఈ లోకంలో లోపల ఉన్న మనుషులకు భయపడుతున్నారు. ఎంత అవివేకముతో ఉన్నారు నిజంగా తండ్రి. క్షమించండి అటు వారిని అందరినీ, నీ బిడ్డల్ని క్షమించండి, పాపం చేసేవాళ్ళని క్షమించండి. గొప్ప దేవుడు వేసయ్యా, గొప్ప దేవుడు. పౌలును మార్చినట్టుగా మమ్మల్ని కూడా మార్చినందుకు వందనాలు. ఆయన దేవుని వెడుక ఎలా పట్టుకున్నాడో అటువంటి మనస్సు కూడా మాకు ఇవ్వండి. మేము కూడా దేవుణ్ణి వెడువక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది కొట్టినా, ఎన్ని తిట్లు బడించినా, ఎన్ని సుడిపుడి మాటలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా కానీ దేవుణ్ణి వెడువక, దేవుడు మా జీవితంలో చేసిన ఆ గొప్ప అద్భుతాలను మరువక ఉండేలాగా మమ్మల్ని దీవించండి. ఆ సాక్ష్యాన్ని మేము నలుగురికి చెప్పే విధంగా మమ్మల్ని దీవించామని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకను పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ లోకంలో ఉన్న బిడ్డలందరికీ ఎలవేలుపు తోడేండును కాక. ఆమేన్.